नमस्ते राष्ट्र में उठी प्रवेट विद्या संस्था पनचे अध्यापक जीता प्रभुत्म अट्ट विद्या संस्थल पैन परशील चेयक समीक्ष चेयक निम्मक नीरे व्यवहार विषय में ఈ కాల ఈ ఆపత్కాల సమయంలో ప్రభుత్వం స్పందించకపోతే మరి ఎవరు స్పందిస్తారు? యజమాన్యాలు ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు యజమాన్యాలకి తత్తుగా వ్యవహరిస్తూ యజమాన్యాలకి మేము మద్దతుగా ఉన్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం అని మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే నిన్న జీవోను చూస్తేనే తెలిసిపోతుంది. నిన్న ఒక జీవో విడుదల చేశారు, ఆ జీవోను చూస్తేనే మనకు పూర్తిగా తెలిసిపోతుంది. తొమ్మిది నెలల నుంచి జీతాలు లేవు మొర్రో అని చెప్పేసి మేము కొట్టుకుంటూ ఉంటే ఆ విషయం పైన ఏం మాట్లాడకుండా రెండు రోజుల కింద ప్రత్యేకమైనటువంటి జీవో కళాశాలలకు కొత్త కోర్సులు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నామని చెప్పేసి 33.85 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఒక ఆర్డర్ జారీ చేయడం ఎంత దారుణం చూడండి. అదే 33 కోట్ల రూపాయలు మా అధ్యాపకులకు ఈ ఆపత్కాల సమయంలో కేటాయించండి. మహానుభావ ఇప్పటికైనా ఆలోచించండి, మా అధ్యాపకుల గురించి మీరు ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటే రాబోయే తరంలో విద్యా వ్యవస్థ, తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతము చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. ఇంకా లాస్ట్ స్థానం మనదే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా ఆలోచించండి, మరి మొదటి నుంచి 2వ స్థానానికి ప్రయత్నిస్తారా లేదా చివరి స్థానాన్ని ప్రయత్నిస్తారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి ఐటీ శాఖలో ఉన్నటువంటి మంత్రి గారైనటువంటి కేటీఆర్ గారికి నేను తెలియజేసేది ఒకటే, ఇప్పటికైనా మీరు స్పందించండి, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయండి. కానీ వ్యాపారవేత్తల కోసమో కార్పొరేట్ల కోసమో పనిచేయకూడదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను.